వివేకానంద చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ అన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని 3వ వార్డులో వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సాంప్రదాయాలను, ఔన్నత్యాన్ని, దాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటుగా వివేకానంద చరిత్రను కూడా చదివి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని సోదర సోదరీ మణులారా అని ప్రసంగించి దేశ ప్రజల యొక్క ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని వివరించారని అన్నారు. ప్రభుత్వం వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించి యువతకు వివేకానంద చరిత్రను స్ఫూర్తిదాయకం చేసిందని అన్నారు. నేటి యువత సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పేరిచెల సత్యనారాయణరాజు, తోట భోగయ్య, మానేపల్లి నాగన్నబాబు, కోడే యుగంధర్, మాదిరెడ్డి శ్రీనివాస్, చెల్లబోయిన సూర్యప్రకాష్, వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ బొమ్మదేవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద 161వ జయంత్యుత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అది జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భీమవరంలో శ్రీనివాస్ సెంటర్లో 3వ వార్డులో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వివేకానందుడి స్ఫూర్తితోటి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ స్ఫూర్తిని పొందాలని, ఆయన చూపిన మాటలో నడవాలని, ఆయన ఇచ్చిన సందేశాలు కానీ వాటి ద్వారా మన జీవితంలో జ్ఞానం విజ్ఞానం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతానికి వివేకానందుడి యొక్క స్ఫూర్తితో ఇక్కడ ప్రజలు అంత గొప్పవాళ్ళుగా ఉన్నతులుగా ఉండాలని చెప్పి ఇక్కడ వివేకానందుడి విగ్రహాన్ని పెట్టుకుని ప్రతి వివేకానందుడి జయంతి కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన స్ఫూర్తితో మరి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఈ ప్రాంతంలో పెట్టి ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి విజ్ఞానాన్ని, విద్యాబుద్ధులు నేర్పడంతో పాటుగా వివేకానందుడి యొక్క మార్గాన్ని వాళ్ళకి సూచిస్తూ భవిష్యత్తులో ఒక భావ భారత పౌరులుగా, గొప్ప భావ పౌరులుగా వీళ్ళు తీర్చిదిద్దాలని ఇక్కడ సంస్థను, ఇంగ్లీష్ మీడియం సంస్థను స్థాపించిన పెద్దలు బొమ్మదేవర శ్రీనివాస్ గారు కానీ, అలాగే టీచర్స్ కానీ కృషి చేయడం చాలా సంతోషించదగ్గది, అభినందించదగ్గది. మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఔన్నత్యాన్ని, మన భారతీయుల యొక్క గొప్పతనాన్ని, ఈ పవిత్రభూమి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడే. ఆయన మన సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, మన ఔన్నత్యం కానీ, భారతదేశ ఔన్నత్యం కానీ, ఇక్కడ పవిత్రత కానీ, ఇక్కడ ప్రజల గొప్పతనాన్ని కానీ, ఇక్కడ ప్రజల శాంతి పాపత్వాన్ని కానీ, ఇక్కడ ప్రజల దాతృత్వాన్ని కానీ, ఇవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశం యొక్క కీర్తిని, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, పేరుని వెలుగెత్తి చాటిన మహనీయుడే. ఆయన ప్రసంగాలు కానీ పుస్తకాల రూపంలో మనకి ఎన్నో లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా యువత తమ పాఠ్యాంశాలే కాకుండా వివేకానందుడి యొక్క ప్రసంగాలు కానీ, ఆయన మనకు అందించిన సంపదను కానీ ఒక సబ్జెక్టుగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే స్వామి వివేకానంద మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఒక ఘన చరిత్రని విశ్వవ్యాప్తంగా
ప్రపంచ దేశాలకు మన భారతీయులు ఒక గొప్పదనాన్ని తెలియజేశారు. ఆయన అపర జ్ఞాన సంపన్నుడు, రామకృష్ణ వారి ప్రియ శిష్యుడు. మరి ప్రతి వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే శీల సంపద, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటేనే మన జీవితంలో ఎదుగుతామని చెప్పి యువతకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రసంగాల ద్వారా యువతను ఉత్తేజపరిచారు. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మన భారత ప్రభుత్వం జాతీయ యువజన